హాయ్ అండి నమస్తే నేను మీ వెంకట పద్మ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ కార్నర్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అంటే రేపు లేండి ఉగాది కాబట్టి కొంచెం ముందుగా చెప్పేస్తున్నాను ఈ సంవత్సరం అయితే నేను ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో కుండలో తయారు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం కుండని ఏ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో మనం కుండని కొన్నప్పుడు దాంట్లో దుమ్ము దులి ఉంటుంది కదా అది పోయేలాగా నీటితో శుభ్రం చేసేసుకోవాలండి ఇలా శుభ్రం చేసిన తర్వాత డైరెక్ట్గా వాడినట్లయితే మట్టి వాసన వస్తుంది కనుక ఆ క్లీన్ చేసిన నీరు వంపేసేసేయండి ఒక వెడల్పాటి దీసు తీసుకొని ఈ కుండ మునిగేంత వరకు నీరు పోసి ఆ నీటిలో ఈ కుండని నానపెట్టుకోవాలి ఎన్ని రోజులు నానబెట్టాలి అని అంటే ఈ కుండని మనం నీటిలో పెట్టినప్పుడు కుండలో మధ్యలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ వలన ఎయిర్ బబుల్స్ లాంటివి వస్తూ ఉంటాయండి ఆ ఎయిర్ బబుల్స్ రావడం ఆగిపోయేంత వరకు నానబెట్టాలి ఇక మీకు మట్టి వాసన అసలు రాకూడదు అనంటే ఒక రెండు మూడు రోజులు ఇదే విధంగా నానబెట్టండి ఈ నీరు పోసినప్పుడు ఆ కుండ ఆ నీటిని పీలుస్తూ ఎయిర్ గ్యాప్స్ అనేవి బబుల్స్ లాగా వస్తూ కనపడుతూ ఉన్నాయి ఆ బబుల్స్ చూడడానికి అయితే చాలా బాగుంది ఆ సౌండ్ అయితే ప్లెజెంట్గా ఉంది ఇంకా మట్టి వాసన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వర్షం పడినప్పుడు ఏ విధంగా వస్తుందో అలా ఉందండి ఇది పెరుగుని తయారు చేసే కుండండి కాకపోతే మొదటిసారి నేను దీంట్లో ఉగాది పచ్చడిని చేసి ఆ తర్వాత పెరుగు చేయడానికి యూస్ చేద్దామని అనుకుంటున్నాను ఇంతకీ ఈ కుండని ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మీరు మన ఇంకొక ఛానల్ ప్రగ్యాస్ లిటిల్ ఆర్ట్స్లో వీడియో చేయడం జరిగింది చూసి కరెక్ట్ సమాధానం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేసిన ఇద్దరికీ కుంకుమని తయారు చేయడానికి వాడే రాయి పొడి అనేది ఉచితంగా కానుకగా ఇవ్వబడుతుందండి సో ఆలస్యం ఎందుకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి నేనైతే ఈ ఉగాదికి ఉగాది పచ్చడిని కుండలో తయారు చేస్తున్నాను మరి మీరు కూడా చేసేస్తున్నారు ఉగాది పచ్చడిని ఎలా చేయాలనే ఫుల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మర్చిపోకుండా వీడియోలో అడిగిన క్వశ్చన్కి సమాధానాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి యుగాది కానుకగా రాయి పొడిని పొందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్